వెల్కమ్ టు వైఏ టీవీ. బుల్టన్లకు వెళ్లే ముందు హెడ్లైన్స్. ఒకేసారి ఎన్ని సమస్యలు వచ్చినా భారత్ ఎదుర్కోగలదు, బిల్ గేట్స్. మెడికో స్టూడెంట్ ప్రీతికి న్యాయం చేయండి, ఏబీవీపీ. బాలుడిపై కుక్కల దాడి ఘటనను సుమోటోగా స్వీకరించిన తెలంగాణ హైకోర్టు. సమాజంలో మనుషులు ఎంత అవసరమో జంతువులు కూడా అంతే అవసరం, మంత్రి తలసాని. ఈ రెండు కారణాలతో నేడు టీడీపీలో చేరాను, కన్నా. చికెన్ మటన్ వ్యర్థాల నుంచి ఇంధన ఉత్పత్తి, చెన్నైలో వినూత్న కార్యాచరణ. డీటెయిల్స్ చూస్తే ప్రపంచ కుబేరుడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఇండియాపై ప్రశంసల జల్లు కురిపించారు. భారత్ సాధించిన విజయాల గురించి గేట్స్ నోట్స్ తన బ్లాగ్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారతదేశం భవిష్యత్తుపై ఆశను కల్పిస్తోంది. ప్రపంచ దేశాలు సంక్షోభాలను ఎదుర్కొంటున్నప్పుడు కూడా భారత్ అలాంటి పెద్ద సమస్యను ఒకేసారి పరిష్కరించగలదని బిల్ గేట్స్ అన్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా భారత్లో ఉన్నా పోలియోను తరిమి కొట్టడంలో, పేదరికాన్ని కంట్రోల్ చేయడంలో, హెచ్ఐవి వ్యాప్తిని అరికట్టడంలో, శిశు మరణాలు తగ్గించడంలో, ఆర్థిక అవసరాలు పారిశుద్ధ్యంలో పనులు చేయించడంలో భారత్ పనితీరు గొప్పగా ఉందని బిల్ గేట్స్ అన్నారు. వరంగల్లో కేఎంసీలో పీజీ మెడికల్ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య యత్నానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆందోళనకు దిగింది. హైదరాబాద్ కోటిలోని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ముందు బైఠాయించిన ఏబీవీపీ నాయకులు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత కొంతకాలంగా సీనియర్ విద్యార్థి వేధిస్తున్నాడని ప్రీతి కళాశాల అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి జాన్సీ ఆరోపించారు. మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవటం దౌర్భాగ్యమని అన్నారు. గిరిజన విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి కారణమైన సీనియర్ విద్యార్థి డిగ్రీని రద్దు చేసి నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరంలో కొన్ని రోజుల కిందట వీధి కుక్కలు 5 ఏళ్ల బాలుడిపై దాడి చేసి చంపేయడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. కాగా ఈ ఘటనను తెలంగాణ హైకోర్టు సుమోటగా విచారణకు స్వీకరించింది. మీడియా కథనాల ఆధారంగా విచారణకు తీసుకుంటున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. వీధి కుక్కల అంశంలో జీహెచ్ఎంసీ ఏం చేస్తుందని ప్రశ్నించింది. ఈ ఉదంతంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని అభిప్రాయపడింది. వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ సీఎస్, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, అంబర్పేట మున్సిపల్ అధికారికి నోటీసులు జారీ చేసింది. బాలుడి మృతి బాధాకరమని, నష్టపరిహారం అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది. ఇక ఇటీవల హైదరాబాద్లోని అంబర్పేట వీధి కుక్కల దాడిలో చిన్నారి బాలుడు మృతి చెందిన ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. బాలుడి మృతి ఘటనతోనే తమ ప్రభుత్వం అలర్ట్ కాదని, తాము ఎప్పటి నుంచో వీధి కుక్కల అంశంపై చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మేయర్ వ్యాఖ్యలను రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. సమాజంలో మనుషులు ఎంత అవసరమో జంతువులు కూడా అంతే అవసరమని పేర్కొన్నారు. బాలుడి మృతి ఘటన ఏ విధంగా చూసినా బాధాకరమేనని తలసాని అభిప్రాయపడ్డారు. బాలుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. తన వెంట భారీ సంఖ్యలో నేతలను, కార్యకర్తలను కూడా ఆయన టీడీపీలోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో ఇవాళ నేను టీడీపీలో చేరాను. నాతో పాటు పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు కూడా టీడీపీలో చేరారు. ఒకప్పుడు నేను చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిని, ఇవాళ నేను టీడీపీలో చేరడంపై సందేహాలు కలగవచ్చు. ఎందుకు టీడీపీలోకి వచ్చానంటే, రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది, తండ్రిని మరిపించేలా పరిపాలిస్తానంటూ ఒక్క ఛాన్స్ అడిగి అధికారంలోకి వచ్చాడు. కానీ సంక్షేమం అంటేనే చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ ఎత్తుకెళ్లిన విధంగా పరిపాలన చేస్తున్నాడు. మహానగరాల్లో నిత్యం లక్షలాది కోళ్లు, వేల సంఖ్యలో మేకలు, గొర్రెలు ప్రజలకు ఆహారంగా మారుతుంటాయి. ఈ చికెన్, మటన్ నుంచి వచ్చే వ్యర్థాలు కూడా భారీ స్థాయిలోనే ఉంటాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాలని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ వినూత్న కార్యాచరణకు నడుం బిగించింది. కోళ్లు, మేకలు, గొర్రెలు తదితర జీవాల మాంసం నుండి సేకరించే వ్యర్థాలతో బయో ఇంధనం, విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు చెన్నై కార్పొరేషన్ సన్నద్ధమవుతుంది. మాంసపు వ్యర్థాలతో బయోడీజిల్, బయోగ్యాస్, విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారు. ప్రస్తుతం చెన్నై నగరంలో కార్పొరేషన్ కార్మికులు నిత్యం 41,000 టన్నుల మాంసం వ్యర్థాలను సేకరిస్తున్నారు. ఈ వ్యర్థాలను సద్వినియోగం చేసుకుని బయో ఇంధనం ఉత్పత్తి చేయవచ్చని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టును కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా చేపట్టాయి. సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌజ్లో కుక్కలు చనిపోతే ఆఫీసులను సస్పెండ్ చేసిన నువ్వు మరి మనుషులు చనిపోతే ఎందుకు విలువ ఇవ్వటం లేదని కాంగ్రెస్ ఎల్బీనగర్ ఇన్ఛార్జ్ మల్రెడ్డి రంగారెడ్డి ప్రశ్నించారు. తాజాగా హైదరాబాద్లో చిన్నపిల్లవాడి మీద కుక్కలు స్వైర విహారం చేసి చంపివేసిన ఘటనకు గాను ఆయన నేతృత్వంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు టీపీసీసీ ప్రతినిధి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ హైదరాబాదును విశ్వనగరమని చెప్పుకోవడం తప్ప ఆయన చేసింది ఏమీ లేదని,
కుక్కలు మనుషుల మీద స్వైర విహారం చేసి పట్టించుకునే నాదుడు లేడని ఇప్పటికైనా తగు జాగ్రత్తలు తీసుకొని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని వారు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో ప్రతి సంవత్సరం 40-50 కోట్లు కుక్కలను పట్టుకుంటున్నామని ఖర్చు పెడుతున్నారు. అది ఈ జోన్లో పట్టుకునే ఇంకొక జోన్లో వదిలిపెడుతున్నారు, అక్కడ పట్టుకునే ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెడుతున్నారు. కానీ దీనికి పరిష్కార మార్గం గురించి ఏ ఒక్క రోజు కూడా ఆలోచన చేస్తలేరు. ఎందుకంటే ఇప్పుడు 1000 కుక్కలు నిన్న మొన్న చూస్తున్నాం, మొన్న అయితే 4 సంవత్సరాల అబ్బాయిని రోడ్డు మీద పీక్క తినాయి. దానికి కూడా వీళ్ళకి చలనం లేదు, ఒక్కరు కూడా పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. కనీసం అది జరిగినందుకు ఎవరి మీద కూడా యాక్షన్ తీసుకో బాబాను పోవట్లేదు వీళ్ళు. మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ లో కుక్కలు చనిపోతే 2 ఆఫీసర్లను సస్పెండ్ చేసింది. అంటే కనీసం నీ దగ్గర ఫామ్ హౌస్ లో ఉన్న కుక్కలకు ఉన్న విలువ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు లేదా అని మేము కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాం. అందుకనే దీనికి ఏదన్నా ఒక మార్గం ఆలోచించి మాయమాటలు చెప్పి కుటుంబ నియంత్రణ ప్రశ్నలు చేస్తున్నామనో లేకపోతే ఇంకొకటి చేస్తున్నామని టైం పాస్ మాటలు చెప్పి పబ్బం గడుపుకుంటే కుదరదు. దీనికి ఒక 400-500 ఎకరాలు ఏంటన్నా ఫారెస్ట్ ఏరియాలో సపరేట్గా ఒక ఫామ్ హౌస్ లాగా చేసి ఆ వీటిలను తీసుకెళ్ళి అక్కడ వదిలిపెడితే తప్ప ఈ కుక్కలకు పరిష్కారం లేదు. మేము ప్రాక్టికల్గా చాలా రోజుల నుంచి మేము హయత్నగర్ మండలంలో ఉన్నప్పుడు చూసినాం, మున్సిపాలిటీలో చూస్తున్నాం, ఇవాళ హైదరాబాద్లో చూస్తున్నాం. దీనికి పరిష్కారం అదొక్కటే తప్ప వాళ్ళు ఎన్ని ఆపరేషన్లు చేసినా ఎన్ని మాయం మాటలు చెప్పినా దీనికి పరిష్కారం లేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ప్లాన్ చేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదు. నియంత్రణ చేయకుండా మేము కాపాడుకుంటాం, మేము ఈ కుక్కల్ని మేము కాపాడుకుంటాం అన్నటువంటి వ్యక్తుల మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలా? ఏదైనా బ్లూ క్రాస్ ఎక్కడో ఒక దగ్గర పెట్టి ఈ కుక్కల్ని ప్రజల మీదకి వాళ్ళకు వదలకుండా జాగ్రత్తగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది, వెంటనే నివారణ చర్యలు చేపట్టండి, ప్రజలకు రక్షణ కల్పించండి. మన దాన మాన ప్రాణాల కోసం మీ ప్రభుత్వం ఉంది, వీటిని కాపాడకుండా ఈ విధంగా కాకిమాటలు చెప్తూ ఈ అపహాస్యం చేస్తా ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని. ఈ రకంగా దయచేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుకుంటాం. అత్యంత ఘనంగా భాజపా ప్రజల గోసా బీజేపీ భరోసా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కార్యక్రమాన్ని భాజపా బిఎన్ రెడ్డి డివిజన్ కార్పొరేషన్ ముద్దు లచ్చిరెడ్డి నేతృత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామా రంగారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చడంతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తున్నారని, ప్రజలకు సంబంధించిన కనీస అవసరాలు తీర్చడానికి కూడా జీహెచ్ఎంసీలో నిధులు లేవని, తాము కాలనీ సంక్షేమం గురించి ఏమి చేయాలన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు సమకూర్చడం లేదని వారు పేర్కొన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు కూడా పూర్తిగా విస్మరించారని వారు అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను వెల్లడించడంతో దానికి అనుగుణంగా వారు సమస్యలు పరిష్కరించడానికి తమ సాయశక్తుల పోరాటం చేసి వారి సమస్యలను పరిష్కరిస్తామని వాగ్దానం చేశారు. చాలామంది చెప్పారు బస్సు ప్రాబ్లం ఉందని, నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఎన్జిఓస్ కాలనీకి వెళ్ళాలి, లేకపోతే అటు రైతు బజార్కి వెళ్ళాలి, లేకపోతే అక్కడ గణేష్ టెంపుల్కి వెళ్ళాలి. స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళాం కానీ ఇలా నడుచుకోవాలంటే చాలా కష్టం ఉంది. దయచేసి బస్సు లేకపోతే వచ్చేట్టు చేయండి, మర్చిపోద్దు అసలు. లిటర్లని షెడ్ కింద ఫ్లోరింగ్ చేశారు, కామ్గా ఊరుకున్నారు. చుట్టుపక్కలము కొంచెం ఏదో ర్యాంప్ అనేవనే ఉన్నాయి, అవి కూడా కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాం, అది అయిపోతుంది. అది కూడా చిన్న పని మూలాని కొంచెం వారినే రిక్వెస్ట్ చేసి. ఇంటి ముందు కట్ట వయసమ్మ ఉంది, కట్ట ఉంది, కంట సుందరీకరణ 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి సుందరీకరణ చేస్తాం, దీనికి నిధులు శాంక్షన్ అయినాయని ఎన్నోసార్లు ఎమ్మెల్యే గారు కూడా రీసెంట్లీ వచ్చి చెప్పారు. దాన్ని సుందరీకరణ చేస్తానని, దానికి ఫెన్సింగ్ వేయిస్తానని, దానికి 2 సైడ్స్ గేట్స్ పెట్టించేసి, దానికి ఏ న్యూసెన్స్ నైట్ టైం డ్రింక్ చేసి పిల్లలు న్యూసెన్స్ చేస్తుంటారు మిడ్ నైట్లో. ఆ టైంలో పెట్రోలింగ్కు కొన్ని టైమ్స్ వస్తారు, పోలీసులు కొన్ని టైమ్స్ రావు. లచ్చిరెడ్డి అన్న చెప్పిన కొన్ని రోజులు వస్తారు, మళ్ళీ స్టాప్ అయిపోతూ ఉంటారు. అక్కడ నైట్ టైము డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. దానికి తొందరగా సుందరీకరణ సుందరీకరణ చేసేసి దానికి చుట్టుపుట్టు మొత్తం ఫెన్సింగ్ వేసేసి ఆ ప్రాబ్లంను సాల్వ్ చేయాలని లచ్చిరెడ్డి అన్నయ్యకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళు 2-3 సమస్యలు ఉన్నాయని చెప్పారు, వాళ్ళకి నేను ఫస్ట్ ఒకటి ప్రామిస్ చేశాను. మీ కమ్యూనిటీ హాల్ 8 సంవత్సరాల పెండింగ్ ఉన్న కమ్యూనిటీ హాల్లో నేను 6 నెలల్లో పని చేపిస్తాను. పని చేపించకపోతే జిహెచ్ఎంసీ పని చేపించలేని క్రమంలో మీ దానికి నేను ఒక 10 లక్షలు నా సొంతంగా నిధులు పెట్టి చేపిస్తాను కూడా చెప్పినా.
నేను అనుకున్న టైం లోపలనే వాళ్ళకి కమ్యూనిటీ హాల్ చేసి కూడా అప్పయిపినా జిహెచ్ఎంసీ లో అప్పులల కొరకపోయింది ఇంతకు ముందు జిహెచ్ఎంసీ డిపాజిట్లు ఉంటే ఇంట్రెస్ట్ వచ్చేటివి ఎప్పుడైతే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది అన్ని అప్పులల కొరకపోయి అప్పులు కట్టే మిత్తులు కట్టే పరిస్థితులు ఏర్పాటైనాయి ఒక్కసారి భాగ్యంతో పాటికి అవకాశం ఇవ్వండి ఏం చేస్తుందో ఏ విధంగా చేస్తుందో ఈ రోజు దేశం ఏ విధంగా ముందు పోతా ఉన్నది ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశము రెండో సారి కాదు మూడో సారి నాలుగో సారి ఎప్పుడైనా కానీ ఆ మహానాయకుడు ముంగట మనం చూడడమే ఎక్కువ ఒక్కసారి తెలంగాణ కూడా ఆయన నాయకత్వంలో ఒక్కసారి అవకాశం ఇస్తే ఇది అభివృద్ధి సాధ్యమవుతుంది ఈ సమస్యలన్నీ కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది కాబట్టి పెద్దలు విజ్ఞులు మీరు ఒకసారి ఆలోచించాలి పది మందితో మీరు చర్చించాలి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఒకేసారి ఎన్ని సమస్యలు వచ్చినా భారత్ ఎదుర్కోగలదు బిల్ గేట్స్ మెడికో స్టూడెంట్ ప్రీతికి న్యాయం చేయండి ఏబీవీపీ బాలుడిపై కుక్కల దాడి ఘటనను సుమోటోగా స్వీకరించిన తెలంగాణ హైకోర్టు సమాజంలో మనుషులు ఎంత అవసరమో జంతువులు కూడా అంతే అవసరం మంత్రి తలసాని ఈ రెండు కారణాలతో నేడు టీడీపీలో చేరాను కన్నా చికెన్ మటన్ వ్యర్థాల నుంచి ఇంధన ఉత్పత్తి చెన్నైలో వినూత్న కార్యాచరణ ఇది ఇప్పటివరకున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైఏ టీవీ